ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి చూసిన తర్వాత ఒక పాత సామెత గుర్తొచ్చింది. ఏదో కొండనాలికి ముందైతే ఉరణాలు కూడిందంట. అలా ఉంది, 2019లో ఇదే జగన్మోహన్ రెడ్డి సర్కార్కి బ్యాలెట్లు ఓట్లు గుద్ది ప్రభుత్వ ఉద్యోగులందరూ గెలిపించుకున్నారు, అది మనందరికీ తెలిసిందే. సరే, ఎందుకు వేసారు ఏంటి అనేది పక్కన పెడితే వాళ్ళు ఏదో ఆశపడి వేశారు. అందులో ముఖ్యంగా కీలక పాత్ర వహించింది, నాడు జగన్మోహన్ రెడ్డి గెలవడంలో కీలక పాత్ర వహించింది ఉపాధ్యాయులు. ఇప్పుడు అదే ఉపాధ్యాయులకు మొగుడై కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో గెలిచిన దగ్గర నుంచి ఉపాధ్యాయులను ఎలా వేధిస్తున్నాడో మన అందరికీ తెలుసు. తాజాగా ఫేస్ అటెండెన్స్ ఒకటి తీసుకొచ్చాడు, అదిగో ఆ ఫేస్ అటెండెన్స్ ఒక నిమిషం లేట్ అయిందని చెప్పి పల్నాడు జిల్లా అచ్చంపేటలోని ఒక పాఠశాలలో 9 మందికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. కేవలం ఒక నిమిషం లేట్ అయిందని చెప్పి 9 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఉపాధ్యాయులు తలపట్టుకుని లబోదిబోం అంటున్నారు. అయితే ఇదే ఫేస్ అటెండెన్స్ని మొదట్లో ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తే 10 నిమిషాలు గ్రేస్ పీరియడ్లు ఇచ్చారంటే ఓ 10 నిమిషాలు అటు ఇట్లు అటెండెన్స్ చేయొచ్చు అని చెప్పింది కూడా వాళ్లే. కానీ ఇప్పుడు ఒక నిమిషం లేట్ అయితే మొదటిసారే షోకాజ్ నోటీసులు ఇచ్చి సమాధానం చెప్పమన్నారు. అయితే ఉపాధ్యాయులను ఇంతగా వేధించడానికి ఇంకొక రీజన్ ఉంది. సాధారణంగా ఉపాధ్యాయులు ఏంటంటే ఎప్పుడు బయటకు రారు, వాళ్ళకి చిన్న చిత్తక సమస్యలు ఉన్నా వాళ్ళు సంఘాల ద్వారా పరిష్కరించుకుంటారు తప్ప ఎప్పుడు రోడ్డు మీదకి రారు. కానీ అలాంటి ఉపాధ్యాయులు కూడా మన చలో విజయవాడ ప్రోగ్రామ్ని విజయవంతం చేశారు. అది అప్పటి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డికి కక్ష మొదలైంది. నా ఉద్యోగులందరూ పాల్గొన్నారనుకోండి, అందులో కీలక పాత్ర వహించింది ఉపాధ్యాయులు. అయితే వాళ్ళు అంతగా రగిలిపోవడానికి కారణం ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉండగా సిపిఎస్ రద్దుకు హామీ ఇచ్చారు. హామీ ఇవ్వటమే కాదు, నేను వచ్చిన తర్వాత వారంలో రద్దు చేస్తానన్న దాని గురించి అసలు మీరు మర్చిపోండి, చేతలు చేసేవాడు ఎవడో మాటలు చెప్పడం నేను చేసి చూపిస్తానని చెప్పి అప్పట్లో ప్రశాంత్ కిషోర్ రాసి ఇచ్చిన పెద్ద పెద్ద స్క్రిప్ట్ని ప్రతి మీటింగ్లో చదివితే పాపం ఉపాధ్యాయులు కూడా నమ్మారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగా సిపిఎస్ రద్దు చేస్తాడేమో మనకు మేలు జరుగుద్దేమోనని చెప్పి నాడు చంద్రబాబు గారు అన్ని బెనిఫిట్స్ ఇచ్చినా పీఆర్సీ ఇచ్చినా ఆ డిఎల్ ఇచ్చినా ఉపాధ్యాయులకి విడిపోయిన రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్నా కానీ వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చినా వాళ్ళు 2019లో జగన్మోహన్ రెడ్డి ఓటేశారు. కారణం ఏంటంటే కేవలం సిపిఎస్ రద్దు గురించే. సరే, సిపిఎస్ రద్దు చేశాడా అంటే గెలిచిన తర్వాత 3 ఏళ్ళు గడిచిన తర్వాత ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డికి తెలియక హామీ ఇచ్చాడు కాబట్టి మేము దాన్ని రద్దు చేయలేమని చెప్పి చేతులు ఎత్తేశారు. అంటే నాడు ప్రతిపక్ష నేత అయ్యుండి గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యే అభ్యర్థి అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియక హామీ ఇచ్చారంట నాడు సజ్జల గారును బొత్స గారు చెప్పారు. అంటే గెలవక ముందు ఓడమన్నాలా, గెలిచిన తర్వాత బోడిమల్లన్నా అని చెప్పి ఇప్పుడు మాట తప్పారు. మెయిన్ ఉపాధ్యాయులు రగిలిపోయింది, దాని గురించే చలో విజయవాడ ప్రోగ్రామ్ ఇచ్చారు, విజయవంతం చేశారు. ఆ తర్వాతే డీజీపీని కూడా మార్చారనుకోండి, అదిగో అప్పటి నుంచి ఉపాధ్యాయుల మీద కక్ష మొదలెట్టారు. గతంలో చంద్రబాబు గారు తంబ పెడితే వాళ్ళకే ఇదే సాక్షిలో అమ్మ బాబోయ్ ఉద్యోగులు హడలని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాశాడు. అంటే ఉద్యోగులు ఏదో తంబింప్రెషన్ పెట్టినందుకు ఉద్యోగులు అడలిపోయారని. కానీ నాడు ఎప్పుడు షోకాజ్ నోటీసులు లేవు, వివరణలు లేవు, జీతాల కటింగ్ లేదు. ఏంటంటే ఒక అలవాటు కోసం పెట్టారు. అప్పుడు విపరీతమైన విషం గక్కేసిన సాక్షి మీడియా. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు తాంబు తీసేసి ఏకంగా ఫేస్ తీసుకొచ్చాడు. ఫేస్ తీసుకురావడమే కాకుండా నిమిషం లేట్ అయితే షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అందుకే అందరూ ఏదో కొండనాలుకు మంది అయితే ఉన్ననాలు కూడిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడని చెప్పి ఆశపడి తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల నెత్తి మీద మేకై కూర్చున్నాడు.